జై కుసుమహర చైతన్య చరితావళి తృతీయ ఖండము నదియాలో ప్రేమ ప్రవాహము మూడవ భాగము మహాప్రభువు నూట ఇరవై ఏడవ భాగము నిన్నటి తరువాయి భాగము అలా భక్తులతో కలిసి భోజనం చేసిన తరువాత ప్రభువు కొంచెముసేపు విశ్రమించును మరలా మూడవజామున భక్తులందరూ ప్రభు వారింటికి వచ్చి సమావేశమగుదురు అంత ప్రభు వారితో శ్రీకృష్ణ కథాకాలక్షేపము చేయును ఒక్కొక్కప్పుడు శ్రీమద్భాగవతములోని ఒకనొక ఘట్టములో చర్చ బయలుదేరును ఒక్కొక్కప్పుడు ఒకనొకడు గీతాగోవిందములోని పదమును వ్యాఖ్యానించును ఒక్కొక్క రోజున పద్మపురాణ కథాకాలక్షేపము జరిగేడిది ఈ విధముగా నానాశాస్త్రముల చర్చ ఇచ్చట జరుగుచుండెడి సాయం సమయమున భక్తులను వెంట తీసుకొని ప్రభువు నగర భ్రమణము చెయ్యబోవును ఈ విధముగా ప్రభుని కాలమంతయు భక్త సహవాసముతోడనే గడచుచుండెడిది ఒక్క క్షణమైనను భక్తుల ఎడబాటు కలిగిన అతనికి అసహ్యము దోచెడిది భక్తులకు కూడా ప్రభుచరణములందు అహైతుకి భక్తి కలదు వారు వారి సంకేతానుసారముగా వర్తించడు వారు ప్రభువారి ముఖమున ఏ భావములెప్పుడు ఉత్పన్నములగునో కనుగొనుటకు సర్వదా ఆయన ముఖమునే ఆ భావములను అనుసరించి వీరు కార్యములు నర్తురు ఈ కారణమున ఈవహించుట ఏ స్వభావముగా కలవారును పరుల అభ్యుదయమును గౌరవమును గాంచి ఓచలేని వారు నగు కలులు కొందరు సర్వదా ప్రభుని నిందించుచూనే ఉందురు ప్రభువు వారి మాటలను లక్ష్యపెట్టెడు వాడే కాదు ఎవడైనా భక్తుడు ఇతరుల విషయంలో ఏదైనా అనేనా అతడా సమయములోనే వానిని బెదిరించి ఇతరుల నిందాస్తుతులను చేయుట వదిలి నీవు నిరంతరము శ్రీకృష్ణకీర్తమునే నీ మనస్సులో నెలకొల్పుము అను ఈ కారణమున ప్రభు సమ్ముఖమున ఎవరిని గూర్చియు నిందాస్తుతులను చేయుటకు చెయ్యుటకు భక్తులకు ధైర్యముండేటిది కాదు దినదిన ప్రవర్ధమానమగుచున్న ప్రభు ప్రభావమును గాంచి కొందరు ద్వేషులు ముసల్మానులను రెచ్చగొట్టిరి తాము స్వయంగా నిమాయి పండితుని ఏమీ చెయ్యజాలరని వారికి తెలియను ఆయన మాటలో వేలకొలది మనుష్యులు కలరు అందువలన పాలకుల ద్వారా ఆతనిని బాధపెట్టిన ఈతని గౌరహరిత్వము సరియగును అనుకునిరి ఆ సమయమున ముసల్మానుల పాలనముండెను అందువలన ముసల్మానుల ఫిర్యాదుల ఎడల మిక్కిలి ధ్యానముంచెడు వారు అందువలన దుర్మార్గులు ముసల్మానులను రెచ్చగొట్ట ప్రారంభించి ని పండితుడు అశాస్త్రీయ కార్యములునర్చుచున్నాడు మనము చూచుచుండగానే నగరమంతయు కీర్తనతో నిండిపోయును రాత్రింబవళ్ళూ కీర్తనధ్వనియే వినబడుచుండును ఈ కోలాహల కారణమున ప్రజలకు నిద్రపట్టుటయే లేదు కాజీతో చెప్పి వీరిని దండింపచేయవలయును వీరందరూ చేరి ఏమి చేయగలరో చూచము అని ఆలోచించిరి ముసల్మానులకు కూడా ఈ విషయము నచ్చెను వారు హిందూ మతాభ్యుదయమును చూచి ఓడ్చగలుగుదురా అందువలన అందరూ కలిసి కాజీ దగ్గరకు వెళ్లి అక్కడ సంకీర్తనకు విరుద్ధముగా అభియోగమును తెచ్చిరి ఆ సమయమున బంగాళా ప్రాంతమున అభియోగ నిర్ణయము చేయవలసిన పని కాజీల అధీనములో నుండెడివి జమీందారు రాజా మండలేశ్వరులు పాదుషా నుండి కొన్ని గ్రామములను గుత్తకు తీసుకుందురు ఎంత గుత్తకు తీసుకుందురో అన్ని రూపాయలకని పన్ను వసూలు చేసి పాదుషాకిచ్చి మిగిలినది తమ దగ్గర ఉంచుకొందురు దివానుకు సేనాధిపతి తరఫున ఎన్ని వ్యాజ్యములు ఫిర్యాదులు వచ్చినను కాజీ వాటికి తీర్పు చెప్పుచుండెడువాడు పాదుషా తరఫున అక్కడక్కడా కాజీలు నియక్తులై ఉండిరి ఆ కాలమున బంగాళమునకు నవాబు హుస్సేన్ సాహా అతడు బంగాళమునకు స్వతంత్ర శాసకుడు అతని సేనాధిపతి చాందూ ఖాన్ అను పేరుగల కాజీని నవద్వీపమునకు కూడా నియమించెను పాదుషా దర్బారులో ఈతని గాంచిన మిక్కిలి సమ్మానింతురు ఈతడు హుసేన్ సాహాకు విద్యాగురు కూడా కొందరందురు ఏమైనా కానిండు చాంద్ ఖాన్ సహృదయుడు తెలిసినవాడు శాంతిప్రియుడు హిందువుల ఎడల అతడు అకారణముగా కోపింపడు నీలాంబర చక్రవర్తికి దౌహిత్రుడ గుటచే మహాప్రభువునకు కూడా అతడు పరిచితుడే అందువలన కొందరు మహాప్రభునకు విరుద్ధముగా ఏదైనా ఫిర్యాదులు చేసినప్పటికీని ఆతడు మహాప్రభునకు విరుద్ధముగా ఏ చర్యనూ తీసుకొనలేదు లోకులు కొందరు ప్రతిదినమున అతనికి విరుద్ధముగా సంకీర్తనను గురించి ఫిర్యాదులు చేయుచుండునప్పటికీ వెనుకటి ఫిర్యాదులకి బలమయ్యను జై కుసుమహర ఆ ఫిర్యాదులను విని కాజీ ఏమి చేశాడో రేపటి చైతన్య చరితావళిలో వినిదం జై జై కుసుమహారా